హాయ్ అండి, ఈరోజు శ్రీతేజుస్ కిచెన్లో పైనాపిల్ పేస్ట్రీ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇంట్లోనే ఈజీగా మనం అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, అండ్ బయట కొనే పని లేకుండా మన యానివర్సరీకి బర్త్డేస్కి మనమే ఓన్గా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఓన్గా చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాము. అండ్ ఈ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక కప్ మిల్క్ తీసుకోండి. ఈ మిల్క్లో నేను 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసమైనా వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్. ఈ పాలను వెనిగర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవడానికి ఒక సీవు తీసుకోండి, జల్లెడ, దాంట్లో 1 కప్పు మైదా పిండి, దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల ఉండల్లాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఫ్లోర్ మిక్స్ చేసేటప్పుడు ఈజీగా మిక్స్ అవ్వడానికి ఈ సీవింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇలా చివరిగా మిగిలిన పిండిని పడేయచ్చు. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇంకో వెడల్పు బౌల్ తీసుకుని దాంట్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇదే క్వాంటిటీలో బటర్ వేసుకోవచ్చు. దీంట్లో 1 కప్ పౌడర్ షుగర్ వేసుకోండి. షుగర్ని పౌడర్ చేసుకుని 1 కప్ వేసుకోవాలి. దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలు వెనిగర్ మిక్స్చర్, దాన్ని ఒకసారి కలుపుకుని దాన్ని కూడా ఇందులో వేసుకుని కలపండి బాగా. మనం చేస్తున్నది ఎగ్లెస్ కేక్ కదా, సో మనం ఈ కర్డల్ చేసిన మిల్క్ వేయడం వల్ల కేక్ అనేది స్పంజీగా వస్తుంది. ఎగ్స్ వేస్తే యూజువల్గా మనకి స్పంజీ టెక్స్చర్ ఉంటుంది. మనం ఎగ్స్ వాడట్లేదు కాబట్టి ఈ కర్డల్ మిల్క్ వాడుతున్నాము. మీరు ఈ మిల్క్కి బదులుగా 1/2 కప్ కర్డ్, 1/2 కప్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేయండి ఇలాగా. తర్వాత జల్లెడ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా ఇందులో వేస్తూ మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేవి ఏమీ లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతటిని ఒకసారి బాగా కలుపుకుని వెంటనే మనం కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికోసం కేక్ బౌల్ని గ్రీస్ చేసుకుని పెట్టుకోండి. ఇలా కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ బౌల్కి అప్లై చేసి దాంట్లో కొంచెం మైదా పిండిని చల్లండి. ఇలా పిండి చల్లడం వల్ల, ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్ అనేది బౌల్కి స్టిక్ అవ్వకుండా మనకి ఈజీగా ఊడొస్తుంది బేక్ అయిన తర్వాత. ఎక్స్ట్రా ఫ్లోర్ ఏమైనా ఉంటే దాన్ని డిస్కార్డ్ చేసేసి ఈ బౌల్లోకి మనం కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీన్ని 2-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల బ్యాటర్ అనేది లెవెల్ అవుతుంది, అండ్ ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే బ్రేక్ అవుతాయి. నేను ఈ కేక్ బౌల్ని ప్రీహీటెడ్ ఓవెన్లో 160 డిగ్రీస్ దగ్గర 40-45 మినిట్స్ కుక్ చేస్తున్నాను. మీరు కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ చేసుకోవాలనుకుంటే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని దాంట్లో ఒక స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టండి. ఆ ప్లేట్ పైన ఈ కేక్ బౌల్ని పెట్టుకుని 30-40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీరు ఏదైనా నైఫ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది క్లియర్గా వచ్చే వరకు కేక్ని బేక్ చేసుకుంటే మీకు కేక్ రెడీ అయిపోతుంది. కేక్ బేక్ అయ్యే లోపల మనం మిగిలిన ప్రాసెస్ని చూద్దాము. దీనికోసం ముందుగా పైనాపిల్ క్రష్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పైనాపిల్ క్రష్ని కేక్ లేయర్స్ని మధ్యన వాడతాం మనం. దీనికోసం 1 కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకోండి. అవి ఉడకడానికి 1/4 కప్పు వాటర్, అలాగే 1/4 కప్పు షుగర్ని వేసుకోండి. ఈ ముక్కలన్నీ మనకి ఉడికి సిరప్ అనేది దగ్గరకు అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరకు అవుతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు. తర్వాత కేక్ పైన టాపింగ్ కోసం 1 క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం 1 కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకోండి. మిక్సీ చేసి ఇలాగా స్ట్రెయిన్ చేయండి. ఏమైనా పీచు లాంటిది ఉంటే పోతుంది. స్ట్రెయిన్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని సేమ్ సాస్ ప్యాన్లోకి తీసుకుని దాంట్లో 1 కప్ వాటర్ వేయండి.
అలాగే 1/2 కప్ షుగర్ వేయండి. క్రీమీ టెక్స్చర్ రావడానికి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఎల్లో కలర్ వేస్తున్నాను నేను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసి బాగా కలిపి ఈ క్రీమ్ అనేది థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. మనకి కేక్ రెడీ అయింది. మీరు టూత్పిక్ని కానీ ఏదైనా నైఫ్ని కానీ ఇన్సర్ట్ చేసినప్పుడు అది అంటుకోకుండా బయటికి వచ్చినట్టయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. అప్పుడు మీరు కుక్కర్లోంచి కానీ ఇలా ఓవెన్లోంచి కానీ బయటకు తీసి చల్లార్చుకోండి. ఇలా చల్లారేటప్పుడు పైన ఒక వెట్ క్లాత్ని వేసుకుంటే అది పై లేయర్ అంతా డ్రై అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. మనకి కేక్ అంతా కంప్లీట్గా కూల్ అవ్వడానికి 15-20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత కేక్ని డీమౌల్డ్ చేసుకుందాము. ఒక నైఫ్తో ఇలా అంచులు వెంబడి ఇలా అనడం వల్ల అది లూజ్ అయ్యి మనకి కేక్ ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు డీమౌల్డ్ చేసుకున్న కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, లేదు అంటే మనకి లేయర్స్ బ్రేక్ అయిపోతాయి. నేను 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. చూసారు కదా మనకి 3 లేయర్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం దీనికి విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. దీనికోసం నేను 500 ml విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్ ఐసింగ్ షుగర్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని లో టు హై స్పీడ్లో మనం విప్ చేసుకోవాలి. ముందు లో స్పీడ్లో పెట్టండి, తర్వాత హై స్పీడ్లో పెట్టి విప్ చేసుకుంటూ ఉండాలి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్ ఫామ్ అయ్యే వరకు మనం ఇలా విప్ చేసుకోవాలి. మనకి ఇలా గట్టిగా అయిన తర్వాత బౌల్ని ఉల్టా చేసి చూస్తే క్రీమ్ అనేది కింద పడకుండా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి క్రీమ్ రెడీ అయిపోయినట్టే. మనకి విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయింది కదా, ఇంకా కేక్ లేయర్స్ని డెకరేట్ చేసుకుందాము. ముందు ఒక బాటమ్ లేయర్ని పెట్టుకుందాము. దీనిపైన మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ క్రష్ ఉంది కదా, దాన్ని స్ప్రెడ్ చేయండి. మనం కచ్చాబచ్చాగా చేసుకున్నాం కదా, సో పైనాపిల్ ముక్కలు కూడా ఉంటాయి, అవి కూడా వేసుకుని దీని మధ్యన స్ప్రెడ్ చేసుకోండి. కేక్ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ సిరప్ని మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ థిక్నెస్ 2 ఇంచెస్ వరకు ఉంటే కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేయండి. విప్పింగ్ క్రీమ్ ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకో కేక్ లేయర్ని పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఫస్ట్ పైనాపిల్ క్రష్ని అప్లై చేయండి కేక్ లేయర్ అంతా. తర్వాత విప్పింగ్ క్రీమ్. చివరిగా మన లాస్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టుకుని ఇప్పుడు మనం దీనిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా పైన అప్లై చేయడం అయిన తర్వాత సైడ్స్ని కూడా మనం గ్యాప్ లేకుండా విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని టిష్యూతో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైనాపిల్ క్రీమ్, దాంతో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దాంతో డెకరేట్ చేస్తున్నాను. మనం తయారు చేసుకున్న క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుని దాంతో పైన అంతా స్ప్రెడ్ చేస్తున్నాను.
దీనిపైన మన విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుని డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్లో దీనిపైన డెకరేట్ చేసుకోవచ్చు. పైన ఫ్లోరల్ డిజైన్ చేసిన తర్వాత కింద బోర్డర్లో లీవ్ డిజైన్ చేస్తున్నాను ఇలాగా. ఇలా డిజైన్ చేయడం అయిన తర్వాత ఫైనల్గా చెర్రీస్తో డెకరేట్ చేసుకోండి. అంతే మన పైనాపిల్ పేస్ట్రీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. మన పైనాపిల్ పేస్ట్రీ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెట్టి తర్వాత తింటే చాలా బాగుంటుంది. నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, మీకు 3 లేయర్స్ బాగా కనిపిస్తున్నాయి. మన ఇంట్లో బర్త్డే పార్టీస్కి బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.